రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులోనూ తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని, వాలంటీర్ల సంక్షేమ సేవకులని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి స్థానిక ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ 15 ఆగస్టు 2019 ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా 3వ ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమం నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఇటువంటి వ్యవస్థను మనం చూడండి. ఒక 50 ఇళ్ళ నుంచి 100 ఇళ్ళ లోపల ఒక వాలంటీర్ ఉండడం అనేది ప్రపంచంలోనే లేదు. అటువంటి గొప్ప వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాలంటీర్స్ ని గొప్పగా చెప్పారు అంటే మీరు వారి కుటుంబ సభ్యులుగా వారికి ఒక సంక్షేమ పథకం కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, అవినీతికి తావు లేకుండా, లంచాలకి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు చాలా చులకనగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకులు. మీకు గుర్తుందా? వాలంటీర్స్ అంటే మూటలు మోసే వాళ్ళ, వాళ్ళు ఏ పని చేస్తారు, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు తట్టి అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళ అని మాట్లాడిన మాట గుర్తున్నాయా మీకు? ఈ రోజు అలా మాట్లాడిన వాళ్ళు సిగ్గుపడే విధంగా సూర్యుడి కంటే ముందు వెళ్లి పింఛన్ ని చేతిలో పెట్టిన, ఆ పేదవాళ్ళ జీవితంలో వెలుగును నింపిన వాలంటీర్స్ అందరూ చూస్తున్నారు. మూటలు మోసేవాళ్ళు కాదు, బాధ్యతలు మోసేవాళ్ళు అని చెప్పి మీరు నిరూపించుకున్నారు. ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం అని ప్రకటించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వాలంటీర్స్ పనిచేశారు కాబట్టి ఈ క్రెడిట్ మీకు కూడా వర్తిస్తుంది. ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కితే జరుగుతుందో జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు డైరెక్ట్ గా వాలంటీర్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏం వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్స్ కే నేరుగా రావడం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక లంచానికి అవకాశం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేకుండా ఈరోజు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వాలంటీర్స్ ని తీసుకొచ్చిన జగనన్నకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు ఈ దేశంలో చాలా మీటింగ్స్ లో మాట్లాడారు సమాజాన్ని నిర్మిస్తాం, అలాగే ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తామని, కానీ ఎన్నికలు అయిన తర్వాత అవి గాల్లో కలిసిపోయాయి తప్ప ఏ నాయకుడు కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ గారు కలం కన్నారో మరి గడప వద్దకి ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అక్కడే అన్ని కూడా అందించడం అనేది మనం చూస్తున్నాం. అలాగే అంబేద్కర్